93% స్ట్రైకింగ్ రేట్ అంటే నిలబడిన అభ్యర్థులు 93% గెలిపించారు. 11 సీట్లే ఎమ్మెల్యేలుగా వాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఒక ఆక్సిజన్ ఇచ్చినట్టు అయింది. వెంటిలేటర్ పైన ఉండే రాష్ట్రానికి ఒక ఆక్సిజన్ మీరే ఇచ్చారు. 2019లో మీరే నిర్ణయం చేశారు. దానివల్ల ఈ ఇబ్బందులు తెచ్చుకున్నాం. కానీ 2024లో మీరిచ్చినటువంటి 21 మంది ఎంపీలు ఢిల్లీలో కూడా ఉపయోగపడ్డాయి. ఈరోజు కేంద్రం కూడా మనకు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే బాధ్యత మనం అందరం కూడా ఎన్డీఏలో భాగస్వాములం కాబట్టి, ఒక పార్టీ పెట్టి ఇక్కడ అందరం కలిసి పనిచేసాం కాబట్టి ఒక బాధ్యత కేంద్రం కూడా తీసుకున్నది. అందరం కలిసి పనిచేస్తున్నాం. కానీ ఈరోజు మీరు చూసినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, నేను ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడేవాడిని కాదు. ఇది రాజకీయ పరిపాలన, పొలిటికల్ గవర్నెన్స్. మీరేసింది ఓట్లు ఎన్డీఏ గవర్నమెంట్కి వేశారు. ఎన్డీఏ నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేలందరూ కలిసి ఎన్నుకున్నప్పుడు మేము ఏదైతే మీకు హామీ ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చి మీ జీవితాలకు మళ్ళీ వెలుగు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఈరోజు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా, ఈరోజు 3 జిల్లాలు అయింది పశ్చిమ గోదావరి జిల్లా. అయితే గోదావరి జిల్లాలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డాయి. ఈసారి ఎన్డీఏ కూడా అదేవిధంగా అండగా నిలబడి మీరు సహకరించారు. ఇప్పుడే కలెక్టర్ గారు కొన్ని ఇక్కడ ప్రజెంటేషన్ చేశారు, కొన్ని విషయాలు చెప్పారు. ఇవన్నీ కూడా నేను చూశాను. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేయడం కోసం మేము ఉంటాం, కాలక్షేపం చెయ్యం. 17వ తారీఖు లోపల వ్యవసాయంలో నష్టం జరిగినా, పశువులు ఏమైనా చనిపోయినా, ఇంకొక పక్కన హార్టికల్చర్లో దెబ్బతిన్నా, ఇండ్లు ఏదైనా నష్టపోయినా, లేకపోతే మీకు ఏ నష్టపరిహారం జరిగినా నామ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా రివైజ్ చేసి నేను పంపిస్తాను. వరికి మాత్రం 10,000 రూపాయలు ఎకరాకి ఇవ్వడం ఈరోజు ఇక్కడికి వచ్చానని నిర్ణయం చేసుకున్నాను. ఎక్కువ నష్టపోయింది, రైతులే నష్టపోయారు, అది కూడా ఇస్తా. అది కాకుండా ఈ జిల్లాలో ఇప్పుడే కాదు, తమ్మిలేరు, ఇంకొక పక్కన ఎర్ర కాలువ, ఈ రెండు ఎప్పుడు మనకి ఇబ్బంది కలిగిస్తున్నాయి. అదే మారిగా ఉప్పిటేరైతే ఎప్పటి నుంచో కోరిక ఉంది రెగ్యులేటర్ కూడా కట్టాలని. దానికి కూడా మనం సీరియస్గా ఆలోచించుకొని తప్పకుండా, ఇక్కడే రామానాయుడు గారు ఉన్నారు మంత్రిగా, ఇప్పుడు ఉప్పిటేరు కూడా ఆయనే మంత్రి కాబట్టి, ఇరిగేషన్ మంత్రి ఆయనే కాబట్టి, డ్రైనేజ్ కూడా ఆయనే చూస్తాడు కాబట్టి, దాన్ని సాధ్యాసాధ్యాలు అన్నీ చూసుకొని. ఇప్పుడు ఇంకొక పక్కన కూడా మనందరికీ ఒక ప్రాబ్లం కూడా ఉంది ఈ ప్రాంతంలో, మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే రాష్ట్రంలో చాలా వరకు సుభిష్టంగా ఉండడానికి అవకాశం వచ్చేది. పోలవరం రాష్ట్రానికి ఒక వరం. పోలవరం పూర్తయి నదులు అనుసంధానం చేస్తే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు. కానీ ఆ పోలవరాన్ని కూడా ముంచేసాడు దుర్మార్గుడు. చాలా కష్టపడి నేనైతే సోమవారం పోలవరంగా చేసుకొని ప్రతి సోమవారం రివ్యూ చేసి 72 సార్లు 75 సార్లు రివ్యూ చేసి 28 సార్లు ప్రత్యక్షంగా వచ్చి నేరుగా పనులన్నీ చేపట్టాను. 72% పనులు పూర్తయినాయి. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో కొనసాగి ఉండుంటే 2021కి పోలవరాన్ని జాతికి రైతులకు అంకితం చేసేవాళ్ళం. అలాంటిది డిలే అయిపోయింది. డయాఫామ్ వాల్ గోదావరిలో కలిపేశాడు. ఇంకో పక్కన పనులన్నీ ఆగిపోయినాయి. ఏదేమైనా పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత నేను ముఖ్యమంత్రి అవుతానని ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దల్ని మెప్పించి 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి, ఇప్పుడు మొన్నే మీరు చూస్తే బడ్జెట్లో కూడా పెట్టి, కేబినెట్లో కూడా పెట్టి డబ్బులు ఇచ్చారు. తొందరలోనే పోలవరం పనులు మళ్ళీ ట్రాక్లో పెడతాం, పూర్తి అవుతుంది.
దీనివల్ల చింతలపూడి ఇలాంటి లిఫ్ట్ ఇరిగేషన్ని పూర్తి చేసి ఈ రెండు జిల్లాల్లో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనకెప్పుడు వరదలు వస్తాయి, తుఫాన్లు ఉంటాయి, కానీ ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండడం మనందరి బాధ్యత. డ్రైన్స్ అన్నీ ప్రాపర్గా ఉండాలి. ఎక్కడ వర్షం పడినా దాన్ని పర్యవేక్షించే వ్యవస్థ సక్రమంగా ఉండాలి. ఇప్పుడు డ్రోన్స్ వచ్చాయి, ఇప్పుడే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించారు. ఎవరైనా వాటర్లో చిక్కుంటే ఒకప్పుడు నేరుగా హెలికాప్టర్ పంపించి తెప్పించేవాళ్ళం, తీసుకొచ్చేవాళ్ళం, వాళ్ళని రక్షించేవాళ్ళం. ఈరోజు డ్రోన్ పంపిస్తే వాళ్ళు ఈజీగా బయట వచ్చే పరిస్థితి కూడా వస్తూ ఉంది. టెక్నాలజీలో పెను మార్పులు వచ్చాయి, ఆ మార్పులు కూడా ఉపయోగించుకుంటాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఏదైతే ఈరోజు వరదలనంతా కూడా మ్యాపింగ్ చేయడం, ఎక్కడి నుంచి వరదలు వచ్చినా కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఈరోజు భద్రాచలం నుంచి రాజమండ్రికి నీళ్లు రావాలంటే ఇన్ని గంటలు ప్రవహిస్తే తప్ప రావు. అలాంటి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుని, ఎక్కడ కూడా వరదలు వచ్చినప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలో అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. నేను నిన్నే చూశాను, రఘురామకృష్ణరాజు గారు మంత్రి ఎమ్మెల్యే అయిన తర్వాత బ్రహ్మాండంగా డ్రైన్స్ అన్నీ కూడా ప్రజలందరినీ చైతన్యపరిచి వాళ్ళ దగ్గర ఫండ్స్ కూడా మొబిలైజ్ చేసి బ్రహ్మాండంగా చేశాడు. ఇది ప్రజా చైతన్యానికి మారు పేరు. ఒకప్పుడు రైతు సంఘాలను పెట్టాం, సాగునీటి సంఘాలను పెట్టి కాలువలను కానీ మురికి కాలువలు కానీ అక్కడ రిపేర్లు చేసే బాధ్యత వాళ్ళకే అప్పచెప్తే కడాన అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఈ నెలలోనే ఎన్నికలు పెట్టాలనుకున్నాం, కానీ ఈ వరదల వల్ల కొంచెం డిలే అయింది. మళ్ళా సాగునీటి సంఘాలు వస్తాయి, అన్ని విధాల మిమ్మల్ని ఆదుకోవడానికి ఏం చేయాలని అవన్నీ చేస్తాం. ఇప్పుడే కైకులూరు ఎమ్మెల్యే కూడా చెప్పినప్పుడు ఒక మాట అన్నారు, ఏదైతే ఉప్పుటేరు పైన ఒక రైల్వే బ్రిడ్జి కడితే, ఇప్పుడే మనం చూసాం అది బ్రిడ్జి కట్టేది పైన కట్టాలి. బ్రిటిష్ వాళ్ళు చాలా తెలివి కట్టేవాళ్ళు, హైట్లో కట్టి ఎంత నీరు వచ్చినా పోకుండా కిందికి వెళ్ళిపోయే సుజావుగా, ఎంత వరద వచ్చినా కూడా. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ చూస్తే అది బ్రిడ్జ్ కాదు, నీళ్లు నిలిపే ఆనకట్టమారుగా ఉంది. అది నీళ్లు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు కట్టేశారు, అడ్డంకులు బోల్డని అడ్డంకులు పెట్టే పరిస్థితి వచ్చారు. ఇప్పుడైతే ఆ రైల్వే బ్రిడ్జి కట్టారు, కానీ ఏం చేయాలనో వాళ్ళతో మాట్లాడతాం, ఇరిగేషన్తో కూడా మాట్లాడి ఏం చేయాలనో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే ఇదే టౌన్లో ఒక చిన్న విషయం ఇప్పుడు చెప్పారు, శనివారిపేటలో ఏలూరు టౌన్లో 15 కోట్లతో ఒక బ్రిడ్జి కడితే దానివల్ల చాలా వరకు ఉపయోగపడుతుందని ఇప్పుడే ఎమ్మెల్యే గారు రిప్రజెంట్ చేశాడు. నేనే చూశాను అక్కడ తమ్మెలేరు పైన శనివారిపేటలో ఈ కాజువే కావాలని చెప్పి అడిగారు. తప్పకుండా వర్క్ శాంక్షన్ చేస్తున్నాం, ఇమీడియట్గా పని కూడా ప్రారంభించమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా, అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. బ్రిడ్జి కానీ కనెక్టింగ్ రోడ్స్ కానీ అవన్నీ చేస్తాం. ఇప్పుడే ఒక రైతు పెదపాడులో లోయర్ డ్రైన్ ఒకటి రిపేర్ చేస్తే 200 ఎకరాలు ముంపు గురైంది, ఇలాంటివన్నీ పోతాయన్నారు. తప్పకుండా అది చేయమంటాను. అదే కాదు, పూర్తిగా డ్రైన్స్ అన్నీ రిపేర్ చేపించి ఎక్కడా పొలాలు లేక నీళ్లు రాకుండా కాలువలన్నీ కూడా సక్రమంగా రిపేర్లు చేపించి మళ్ళీ చివరి భూములకు నీళ్ళు అందే విధంగా ఏమేం చేయాలో అవన్నీ చేద్దాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఇంకా 2 మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా వెళ్ళాలి. ఏదేమైనా మీ కష్టాలన్నీ చూశాను, ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎక్కడికక్కడ ఎన్యూమరేషన్ పూర్తి చేశాం, అదే సమయంలో అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా జవాబుదారితనంతో ప్రతి ఒక్క రిక్వెస్ట్ని ప్రతి ఒక్క నష్టాన్ని పూర్తిగా మీకు మిమ్మల్ని ఆదుకునే విధంగా ఏమేం చేయాలని అవన్నీ చేస్తాం. నేను ఎప్పుడు కూడా
పరిపాలనలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాలకు అతీతంగా పరిపాలన చేస్తాం. అదే సమయంలో రాజకీయ పరిపాలన ఉంటుంది. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా నన్ను ఎవరు మాట్లాడినా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి అయ్యారని చెప్తారు తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ఎన్డీఏ పరిపాలన ఒక సుపరిపాలన ఇవ్వాలనే కంకణంతో మేము ముందుకు పోతున్నాం. నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అందరం కలిసి సమిష్టిగా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క 170 మంది కౌలు రైతులు ఉన్నారు. ఈరోజు పెట్టుబడి పెట్టింది కౌలు రైతు పెట్టాడు. కౌలు రైతు పెట్టుబడి పెట్టి రైతుకు కూడా డబ్బులు ఇచ్చి తద్వారా ముందుకు పోయే పరిస్థితిలో నష్టపరిహారం మళ్ళీ ఆయనకి ఇవ్వకపోతే చాలా అన్యాయంగా ఉంటుంది. మొన్నే మేము కేబినెట్లో అన్ని విషయాలు ఆలోచించాం. ఇప్పుడిచ్చే నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ నేరుగా కౌలు రైతుకే ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇస్తున్నా, దానికి కూడా శ్రీకారం చుడతాం, అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరినీ ఒకసారి నేరుగా కలిసి ఒక భరోసా ఇవ్వడం, మళ్ళీ మీ అందరిలో ఒక చైతన్యం తీసుకురావడం, భవిష్యత్తులో కూడా వరదని కానీ తుఫాను కానీ సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏం చేయాలో అవన్నీ చేద్దాం. మిగిలిన కార్యక్రమాలు నేను ఎప్పటికప్పుడు ఏం చేయాలో మీ అందరితో మాట్లాడుతూనే ఉంటాను. నేను ఒకటే మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, గెలిపించాం కాబట్టి మా పని అయిపోయిందని ఇంటికాడ కూర్చుంటే ఈ దుర్మార్గులతో పోరాడాలన్నా మాకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. గెలిపించిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత కూడా మీదేనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అనునిత్యం మీకోసం పనిచేస్తాం, రాత్రి బగుళ్ళు పనిచేస్తాం, మీ కష్టాలు తీరుస్తాం, మీ భవిష్యత్తులో ఒక మంచి జీవితాలు ఉండే విధంగా ఏం చేయాలనో చేసే విధంగా కూడా ముందుకు పోతాం. మేము చేసే పని మీకోసం చేస్తున్నాం. నేను అందుకే నిన్న కూడా చెప్పాను, ఆ రోజు ఈరోజు ఎప్పుడు నేను మీకోసమే పనిచేస్తున్నాను. నేను పనిచేసినప్పుడు మీరంతా కూడా ఎంతో అభిమానంతో మమ్మల్ని ఆదరించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడుండే మా ఏదిక పైన ప్రతి ఒక్కరు కూడా మీరు చూశారు. నిన్న మా పార్శ్వార్థి గారు అయితే నూజివీడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి అక్కడ పనిచేస్తూనే విజయవాడలో రాత్రింబగుళ్ళు వచ్చి కష్టపడ్డాడు. ఎవరి శక్తి ఎంతుంటే అంత కష్టపడ్డాం, ఇంకా కష్టపడుతున్నాం. 5 ఏళ్ళు కాదు, మీ జీవితాల్లో వెలుగు వచ్చే వరకు మీ కష్టాలు తీర్చే వరకు మీకు అండగా ఉండడం మా బాధ్యత. అది చేస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జయండి. దయచేసి ఒక 2 నిమిషాలు కూర్చోండి అందరూ కూడాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి వరద దయచేసి తర్వాత మాట్లాడదామండి. ఇప్పుడు మన సిఆర్రెడ్డి విద్యా సంస్థల తరఫున అల్లూరి ఇంద్రకుమార్ గారు, అలాగే డాక్టర్ ఎంబీబీఎస్ ప్రసాద్ గారు, డాక్టర్ కేఏ రామరాజు గారు వీరందరూ కూడా ఒకరోజు వేతనం వరద బాధితులకి 20 లక్షల రూపాయలు చెక్కుని అందజేస్తూ ఉన్నారు. అలాగే చింతమనేని ప్రభాకర్ గారు, అదేవిధంగా ఏలూరు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారు వారు ఆధ్వర్యంలో సిఆర్డి కాలేజీ సంస్థల తరఫున 20 లక్షల రూపాయలు ఒకరోజు వేతనాన్ని అందజేస్తున్నారు. తర్వాత వి రిక్వెస్ట్ సార్ తొందరగా మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వండి సార్. ఏలూరు ఎమ్మెల్యే శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారు చంటి గారి ఆధ్వర్యంలో మరి ఫిషరీస్ అండ్ వెజిటబుల్ వర్తక సంఘం వారు 12 లక్షల 50 వేల రూపాయలు, అదేవిధంగా టౌన్ హాల్ తరఫున 10 లక్షలు దాదాపు 22 లక్షల 50 వేల రూపాయలు
బడేటి రాధాకృష్ణ గారి యొక్క బడేటి రాధాకృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఇప్పుడు వోట్ ఆఫ్ థ్యాంక్స్ బై శ్రీమతి దాత్రి రెడ్డి గారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఏలూరు జిల్లాకు కొల్లేరు ఉప్పుటేరు తమ్మిలేరు వరద సమీక్ష సమావేశానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ హౌసింగ్ మినిస్టర్ గారికి, గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులకి, జిల్లా శాసనసభ్యులందరికీ, ప్రజాప్రతినిధులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి మరియు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.